హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ క్లాసెస్ సో దిస్ ఈజ్ యువర్ విజయ్ సార్ మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క ఆర్ఆర్సి గ్రూప్ డి రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్కు సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ను అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది మరి ప్రస్తుతం మనకున్నటువంటి ఆ పీరియడ్ ఏదైతే ఉందో అవైలబుల్ టైం ఏదైతే ఉందో దానిని మ్యాక్సిమం యూస్ చేసుకున్నట్లయితే మనం అనుకున్నటువంటి జాబును పొందడానికి అవకాశం అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది అయితే ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి మనము ప్రధానంగా తీసుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు మనతో పాటు ఉన్నప్పుడే లేదా మనకు అవగాహన ఉన్నప్పుడే ఖచ్చితంగా సక్సెస్ను అందుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది మరి అందులో భాగంగా మనం చూసుకుంటే ప్రత్యేకించి ఈ యొక్క ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు మొత్తము హండ్రెడ్ క్వశ్చన్స్ అనేటటువంటివి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పరంగా డిజైన్ చేశారు ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇందులో జనరల్ సైన్స్ నుంచి ప్రత్యేకంగా జనరల్ సైన్స్ నుంచి ఓకే జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు మార్కులు దీనికి కేటాయించారు ఇక అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ దీనికి సంబంధించి ఇక జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి చూసుకున్నప్పుడు థర్టీ మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది ఇక జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నప్పుడు అండ్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నప్పుడు ట్వంటీ మార్క్స్ అంటే టోటల్ హండ్రెడ్ మార్క్స్కు ప్రత్యేకించి యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు మరి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి వివిధ షిఫ్ట్లలో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఫిబ్రవరి ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి జరగబోతోంది కాబట్టి ఖచ్చితంగా మనకు ప్యాట్రన్ పైన అవగాహనతో పాటు సరి అయినటువంటి గైడెన్స్ కూడా మనకు కావాలి మరి ఆ గైడెన్స్ను మీకు అందించడానికి ప్రతి విభాగానికి సంబంధించి పూర్తి స్థాయి నిపుణతతో కూడుకున్నటువంటి ఇటు బుక్స్ కావచ్చు అటు ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు మీకు అందించడానికి ప్రత్యేకంగా మనకు ఎస్ అండ్ ఎస్ మీతో పాటు ఫుల్ ఫుల్ ప్లెడ్జ్డ్గా మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చేటటువంటి కోర్సును ప్రత్యేకించి మీకు అందుబాటులోకి తీసుకొచ్చి ఉంది మరి దీనిని అందుకోవాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటిది ఏంటి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్ ఆన్లైన్ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే సో ఇక్కడ వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఫుల్ కోర్సును మనకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మీకు ఇక్కడ అందిస్తూ ఉన్నారు మరి దీనిని గనక మనం అందిపుచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ మన ఇంటి పేరుగా మార్చుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది మరి ఇక్కడ ఈ క్లాసులోనే ప్రత్యేకంగా ఆర్ఆర్సి గ్రూప్ డి పరంగా మనకు విభాగాల వారీగా చూసుకున్నప్పుడు జనరల్ సైన్స్ అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం మనకందరికీ తెలుసు జనరల్ సైన్స్ పరంగా తీసుకుంటే డెఫినెట్గా ఈ జిఎస్ పరంగా చూసుకున్నప్పుడు అంటే జనరల్ సైన్స్ పరంగా తీసుకున్నప్పుడు బేసికల్గా ఇక్కడ మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు కూడా ప్రధాన అంశాలుగా ఇందులో ప్రశ్నలు అనేటటువంటివి అడుగుతూ ఉన్నారు మరి ఇక్కడ పర్టికులర్గా ఈ జనరల్ సైన్స్కు సంబంధించి బయాలజీ పరంగా చూసుకున్నప్పుడు అధిక శాతం అధిక శాతం క్వశ్చన్స్ కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ నుంచి ఎక్కువగా అంటే గత షిఫ్ట్ పేపర్స్ను మనం పరిశీలన చేసినప్పుడు గత షిఫ్ట్లో అడిగినటువంటి టూ థౌజండ్ ఎయిటీన్ క్వశ్చన్ పేపర్స్ను మనం ప్రధానంగా బేస్ చేసుకొని అనాలిసిస్ చేసినప్పుడు కొన్ని టాపిక్స్ అనేవి ప్రత్యేకంగా అంటే డెఫినెట్గా ఆ ఏరియా నుంచి బిట్ అనేటటువంటిది ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తున్నటువంటి ఉంది మరి అలాంటివి తీసుకుంటే మొట్టమొదటి టాపిక్ కణజాలాలు ఓకే సో

ఫంక్షన్ అండ్ ఆరిజిన్ టుగెదర్ ఫార్మ్స్ అన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ దట్ ఈజ్ నథింగ్ బట్ అ టిష్యూ మరి అలాంటి టిష్యూస్ సర్వసాధారణంగా మనకు ఎక్కడ కనిపిస్తాయి అన్ని రకాలైనటువంటి బహుకణ జిన్ జీవులలో కనబడతాయి ఓకే సో ఇన్ ఆల్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ఇన్ ఆల్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ఓకే సో మరి ఇక్కడ బహుకణ జీవులలో ప్రధాన లక్షణము కణజాలాలు ఉండడం ఆ కణజాలాలనేవి మనం చూసుకుంటే ఇక్కడ రెండు రకాలుగా మనకు ఉంటాయి అంటే కణజాలాలకు సంబంధించి చేసే అధ్యయనాన్ని మనం ఏమంటాం హిస్టాలజీ అని పిలుస్తారు ఓకే సో ఇక్కడ మనం కణజాలాల పరంగా చూసుకున్నప్పుడు రెండు రకాల కణజాలాలు మనకు కనబడతాయి ఒకటి మొక్కలలో ఉండేటటువంటి టిష్యూస్ ప్లాంట్ టిష్యూస్ అని పిలుస్తారు రెండు యానిమల్ టిష్యూస్ జంతు కణజాలాలుగా పిలుస్తారు ఓకే సో మొక్కల కణజాలాలు జంతు కణజాలాలు ఓకేనా మొక్కల కణజాలాలు జంతు కణజాలాలు ఈ రెండు అనేటటువంటివి ప్రత్యేకంగా ఈ కణజాలాల పరంగా మనం అధ్యయనం చేయాలి మరి ఇక్కడ మొక్కలలో తీసుకున్నప్పుడు ప్రధానంగా సరళ కణజాలాలు సింపుల్ టిష్యూస్ కాంప్లెక్స్ టిష్యూస్ లేకపోతే పర్మనెంట్ టిష్యూస్ అర్థమైందా తర్వాత సింపుల్ టిష్యూస్ అనేటటువంటి పేరుతో ప్రత్యేకంగా వాటిని డివైడ్ చేయడం ఇక జంతు కణజాలాల పరంగా వచ్చినప్పుడు ప్రధానంగా నాలుగు రకాల కణజాలాలు ఇక్కడ కనిపిస్తాయి ఒకటి ఎపిథీలియల్ టిష్యూ ఎపిథీలియల్ కణజాలము రెండు కనెక్టివ్ టిష్యూ సంయోజక కణజాలము మూడు కండర కణజాలము మస్కలార్ మజిల్ టిష్యూ ఆర్ మస్కలార్ టిష్యూ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నాడీ కణజాలం నర్వస్ టిష్యూ ఓకే సో అలా కణజాలాలు వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలపైన ప్రత్యేకంగా మనకు క్వశ్చన్స్ అనేటటువంటివి ప్రతి షిఫ్ట్లో రిపీటెడ్గా వచ్చి ఉన్నాయి సో కాబట్టి ఈ టాపిక్ను మనము ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండవ టాపిక్గా మనము బయాలజీ పరంగా చూసుకున్నప్పుడు ప్రత్యేకించి మరొక ఇంపార్టెంట్ టాపికే ప్రత్యుత్పత్తి ఇక్కడ ప్రత్యుత్పత్తి పరంగా చూసుకున్నప్పుడు ఇటు మొక్కలలోను మరియు జంతువులలోను ఓకే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రీప్రొడక్షన్ సో రీప్రొడక్షన్ అనేది మొక్కలలో ఎలా జరుగుతుంది జంతువుల పరంగా ఎలా జరుగుతుంది ఓకే సో జంతువులలో వచ్చినప్పుడు ముఖ్యంగా లైంగిక ప్రత్యుత్పత్తి పరంగా జంతువులలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ముష్కాలు టెస్టిస్ అని పిలుస్తారు అదే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను ఓవరీస్ స్త్రీ బీజకోశాలుగా పిలుస్తారు మరి ఈ టెస్టిస్ నుంచి పురుష బీజ కణాలైనటువంటి ఓకే మేల్ గ్యామెట్స్ నథింగ్ బట్ స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే ఇక్కడ స్త్రీ బీజకోశాలు ఓవరీస్ నుంచి ఫీమేల్ గ్యామెట్స్ స్త్రీ సంయోగ బీజాలైనటువంటి ఓవం అండము ఎగ్ అనేటటువంటిది తయారవుతుంది అలా ఈ రెండింటి మధ్య ఫలదీకరణ ఫలితంగా ముఖ్యంగా ఇక్కడ మానవ ప్రత్యుత్పత్తిని రెఫరెన్స్గా తీసుకొని ప్రత్యేకించి క్వశ్చన్స్ అనేవి జంతువుల పరంగా మనకు వస్తూ ఉన్నాయి ఇక తర్వాత మొక్కలకు సంబంధించి తీసుకున్నప్పుడు రెండు రకాల ప్రత్యుత్పత్తులు మొక్కలలో మనకు కనబడతాయి అంటే ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటటువంటిది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి రకముగా మనము చెప్పుకునేటటువంటి ఒక ప్రత్యేక ప్రత్యుత్పత్తి దీనినే వెజిటేటివ్ రీప్రొడక్షన్ అని పిలుస్తారు ఓకే సో వెజిటేటివ్ రీప్రొడక్షన్తో పాటు మొక్కలలో జరిగేటటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి సెక్షువల్ రీప్రొడక్షన్ అనేటటువంటిది ఓకేనా ఇక్కడ పుష్పానికి సంబంధించి ఫ్లార్ పార్ట్స్ కానీ ఫ్లార్కి సంబంధించిన అంశాలు తర్వాత ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తిలో సహజ శాఖీయ ప్రత్యుత్పత్తి న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఉన్నాయి ఓకే సో వాటి పరంగా మనము ప్రాథమిక అంశాలను గనక పూర్తి స్థాయిలో అధ్యయనం చేయగలిగితే ఖచ్చితంగా బిట్టును ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటటువంటిది ఎందుకంటే ఉన్నటువంటి తక్కువ టైంలో ఏ టాపిక్స్ను కవర్ చేస్తే ఓకేనా ఏ టాపిక్స్ను మనము ర్యాప్ చేయడం ద్వారా ఏ టాపిక్ను మనము పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం ద్వారా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయవచ్చు అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ మనము ఈ వీడియోలో దృష్టి కేంద్రీకరిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మనకు ఆ వేలో మ్యాక్సిమం బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ టాపికే ఈ యొక్క ప్రత్యుత్పత్తి ఓకే ఇక థర్డ్కి సంబంధించి మనం చూసుకుంటే మూడవ చాప్టర్గా మనము అధ్యయనం చేయాల్సినటువంటిది ఇక్కడ మూడవ చాప్టర్గా తీసుకుంటే పోషణ పోషకాలు ఓకేనా పోషణ పోషకాలు ముఖ్యంగా ఈ పోషకాలకు సంబంధించి న్యూట్రియంట్స్కు సంబంధించి ప్రధానంగా అధ్యయనం అనేటటువంటిది చేయాల్సి ఉంటుంది న్యూట్రిషన్ ఓకే అండ్ న్యూట్రియంట్స్ ఓకే సో ఈ ఏరియాస్లో మనము దృష్టిని కేంద్రీకరించగలిగినట్లయితే బేసిక్గా ఫస్ట్ అంటే మన యొక్క ప్రిపరేషన్ ఉన్నటువంటి స్ట్రాటజీని బేస్ చేసుకున్నప్పుడు ఈ ఏరియాస్లో మనం దృష్టిని కేంద్రీకరించగలిగితే కొన్ని క్వశ్చన్స్ మనము సాల్వ్ చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఓకే వీటితో పాటుగా వివిధ రకాల అవయవ వ్యవస్థలు సో మానవ శరీరానికి సంబంధించినటువంటి అవయవ వ్యవస్థలు డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు ఎక్స్క్రిటివ్ సిస్టమ్ కావచ్చు ఓకేనా సో ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్గాన్ సిస్టమ్స్ ఓకే సో ఈ యొక్క ఆర్గాన్ సిస్టమ్స్ తీసుకున్నప్పుడు అవయవ వ్యవస్థలు అనేటటువంటివి కూడా ఇక్కడ కూడా విత్ రెఫరెన్స్ టు హ్యూమన్ బీయింగ్స్ అనేటటువంటిది బేసిక్గా మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా మ్యాక్సిమమ్ స్కోర్ బయాలజీ పరంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ గతంలో అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించి ప్రత్యేకంగా బయాలజీ పరంగా అడిగినటువంటి ప్రశ్నల యొక్క ఈ సరళి ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క సౌకర్యార్థం ఈ వీడియోలని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మరి ఇక్కడ తీసుకుంటే చూడండి మనం ఇప్పుడు కొన్ని టాపిక్స్ని ఇక్కడ డిస్కస్ చేసుకుని మరి దీని బేస్డ్గా ఒక జస్ట్ ఆర్ఆర్సి గ్రూప్ డి టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ సెవెంటీన్ షిఫ్ట్ వన్ బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను సపరేట్గా చేసి మీకు ఇక్కడ ఇస్తున్నాం చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వామ్ బ్లడ్ క్రింది వాటిలో ఏది ఉష్ణ రక్తము కలిగి ఉంటుంది అన్నాడు ఓకే సో మరి ఇక్కడ ఉష్ణ రక్తము అనేటటువంటి అంశానికి వచ్చినప్పుడు వామ్ బ్లడ్ మనకు తెలియాల్సినటువంటి మరొక అంశం జంతువులు అనేటటువంటివి తీసుకుంటే ఇఫ్ యు టేక్ ఆల్ ద దానిమల్స్ ఈ జంతువులు మొత్తము కూడా వాటి శరీర ఉష్ణోగ్రతను వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతను బాడీ టెంపరేచర్ను రెగ్యులేట్ చేసుకునేటటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ఓకే బాడీ టెంపరేచర్ను రెగ్యులేట్ చేసుకోగలుగుతున్నాయా లేదా అంటే బయట ఉష్ణోగ్రత పెరిగినా లో బయట ఉష్ణోగ్రత తగ్గినా సంబంధము లేకుండా ఎక్స్టర్నల్ టెంపరేచర్తో సంబంధం లేకుండా బాడీ టెంపరేచర్ను ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం అలా మెయింటైన్ చేయగలిగితే ఒక రకంగా జీవులను పిలుస్తారు మెయింటైన్ చేయలేకపోతే మరొక రకంగా ఆ జీవులను పిలుస్తారు ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు ఓకేనా ఏ జీవులైతే తమ యొక్క శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోగలవో అటువంటి వాటిని ఓకే స్థిరంగా ఉంచుకోగలవో అటువంటి వాటిని ఉష్ణరక్త జీవులు అంటారు ఓకే సో దీస్ ఆర్ కాల్డ్ దీస్ ఆర్ కాల్డ్ హోమియోథర్మ్స్ అని పిలుస్తాం ఓకే ఈ హోమియోథర్మ్స్నే మనం ఏమంటున్నాం వామ్ బ్లడెడ్ యానిమల్స్గా పిలుస్తారు ఓకే వామ్ బ్లడెడ్ యానిమల్స్ ఇవి ఉష్ణ రక్త జీవులుగా పిలువబడతాయి మరి ఉష్ణరక్త జీవులకు ఎగ్జాంపుల్గా వీటిని ఇవ్వవచ్చు మరి ఇక్కడ మీకు మామూలుగా తీసుకుంటే వెన్నెముక వర్టిబ్రల్ కాలంను ఆధారం చేసుకొని వెన్నెముకను ఆధారం చేసుకున్నప్పుడు మొత్తము జంతువులను ఏం చేశారు రెండు ప్రధాన గ్రూపులుగా డివైడ్ చేశారు ఒకటి అకషేరుకాలు అయితే రెండు సకషేరుకాలు ఓకే ఇన్వర్టిబ్రేడ్స్ వట్టిబ్రేడ్స్ మరి ఇక్కడ వర్టిబ్రేట్స్ అనేటటువంటి వాటిలో వెన్నెముక్క అనేటటువంటిది ఉంటుంది మరి ఇన్వర్టిబ్రేడ్స్లో దెర్ ఈజ్ నో వర్టిబ్రల్ కోలం అర్థమైందా మరి అలాంటి వాటికి ఇన్వర్టిబ్రేట్స్ అకషేరుకాలు గాను వెన్నెముక్క కలిగినటువంటి వాటికేమో సకషేరుకాలుగా పేరు పెట్టారు మరి ఈ సకషేరుకాలు తీసుకున్నప్పుడు సకశేరుకాలను మొత్తాన్ని ఏం చేశారు ఐదు తరగతులుగా డివైడ్ చేశారు ఎన్ని తరగతులు అండి ఐదు తరగతులుగా డివైడ్ చేశారు ఓకే సో మొట్టమొదటి తరగతి చేపలు ఓకే సో ఆర్ నథింగ్ బట్ పైసెస్ రెండవ తరగతి ఉభయ చరాలు ఉభయ చరాలు సో ఆర్ నథింగ్ బట్ యాంఫీబియన్స్ మూడవ తరగతి సరీసృపాలు రెప్టైల్స్ నాలుగవ తరగతి పక్షులు వీటినే మనము ఏవ్స్ ఆర్ బర్డ్స్ అని పిలుస్తాం ఇక ఐదవ తరగతి క్షీరదాలు ఓకే సో దీస్ ఆర్ నథింగ్ బట్ మ్యామల్స్ విచ్ గివ్స్ మిల్క్ టు దేర్ వన్స్ అర్థమైందా ఇలా ఐదు తరగతులు చేశారు ఇప్పుడు చూడండి చేపలు ఉభయచరాలు సరిసృపాలు స్పైసెస్ యాంఫీబియన్స్ రెప్టైల్స్ ఈ మూడు కూడా తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోలేవు ఓకే దే కెనాట్ మెయింటైన్ దేర్ బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్ దే హ్యావ్ టు చేంజ్ దేర్ బాడీ టెంపరేచర్ అకార్డింగ్ టు ద చేంజెస్ దట్ హ్యాపెండ్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఎన్వార్మెంట్స్ మరి ఇక్కడ బాహ్య వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా తమ శరీర ఉష్ణోగ్రతను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వీటిలో ఉంది కాబట్టి వీటిని శీతల రక్త జీవులు శీతల రక్త జీవులు ఓకే సో దీస్ ఆర్ కాల్డ్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ పాయి కిలోథర్మ్స్ పాయికిలోథర్మ్స్ అని పిలుస్తాం ఓకే వేరాజ్ ఏవైతే తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయో వాటిని ఉష్ణరక్త జీవులు లేదా వామ్ బ్లడెడ్ యానిమల్స్ లేదా హోమియోథామ్స్ అని పిలుస్తాం ఓకే మరి ఇక్కడ మనం చూసుకుంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఏమొస్తాయి చేపలు వస్తాయి ఉభయ చరాలు వస్తాయి సరీసృపాలు ఇక ఆటోమేటిక్గా పక్షులు క్షీరదాలు ఏమవుతాయి ఉష్ణరక్త జీవులు అవుతాయి ఓకే సో అవయవ వ్యవస్థలు ఆర్గాన్ సిస్టమ్స్ను బేస్ చేసుకొని అడిగేటటువంటి ఒక ప్రశ్న ఇది రైట్ మరి ఇక్కడ మనం చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వామ్ బ్లడ్ అన్నాడు ఉష్ణ రక్తం కలిగి ఉండేది ఏది అన్నాడు మరి పీజియన్ పీజియాన్ అనేది పావురం అవునా పావురం అనేది ఏ తరగతికి చెందింది పక్షుల తరగతికి అర్థమైందా మరి క్రోకడైల్ అనేది ఒక సరీస్ రూపం ఇట్స్ ఎ రెప్టైల్ సో రెప్టైల్ అనేది శీతల రక్త జీవి టోడ్ టోడ్ అనేది కప్ప ఓకే కప్ప కాబట్టి అదేంటి ఉభయచరం ఆంఫీబియన్ దట్స్ వై ఇట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ద కోల్డ్ బ్లడెడ్ గ్రూప్ అనమాట మరి ఇక్కడ ఫిష్ ఫిష్ అనేది కూడా ఏంటి కోల్డ్ బ్లడెడ్ గ్రూపు ఎందుకని చేపలు ఉభయచరాలు సరీసృపాలు మూడు కూడా శీతల రక్త జీవులు కాబట్టి రైట్ సో కాబట్టి ఇక్కడ ముసలి కానీ కానీ చేప కానీ మూడు రాంగ్ అవుతాయి దెన్ ఆటోమేటికల్లీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పావురం పీజిఎన్ వై బికాజ్ ఇట్ ఈస్ ఏ బర్డ్ విచ్ కెన్ మెయింటైన్ ఇట్స్ బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్ అర్థమైందా సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అర్థమైందండి మరి ఇలా ఉంటున్నాయి సార్ సరళి కాబట్టి ఈ వేలో మిమ్మల్ని ప్రతి విషయంలో గైడ్ చేయడానికి ఓకే ఎస్ అండ్ ఎస్ తన యొక్క ఆన్లైన్ యాప్ ద్వారా మీకు రెడీగా ఉంటుంది మరి వీటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఇదే షిఫ్ట్లో అడిగినటువంటి మరొక ప్రశ్న చూద్దాం చూడండి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ ఈజ్ ఆక్సిజన్ రిలీజ్డ్ ఇన్ టు ద ఎయిర్ ఓకే క్రింది వాటిలో ఏ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ గాలిలోకి విడుదలవుతుందన్నాడు ఇక్కడ జంతువుల పరంగా అవయవ వ్యవస్థలను ఎలాగైతే అధ్యయనం చేస్తున్నామో ప్రాథమికంగా మొక్కల పరంగా ఉండేటటువంటి అంశాలను కూడా మనము అక్కడే జస్ట్ బ్రీఫ్గా అనాలిసిస్ చేసుకుంటే ఖచ్చితంగా మ్యాక్సిమం బెనిఫిట్ అనేటటువంటిది ఉంటుంది ఓకే సో అందులో భాగంగా అడిగినటువంటి క్వశ్చన్ ఇది చూడండి ఆప్షన్స్ తీసుకుంటే ఆప్షన్ ఏ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ ఆప్షన్ బి రెస్పిరేషన్ శ్వాసక్రియ ఆప్షన్ సి ట్రాన్స్పిరేషన్ బాష్పోసేకం ఆప్షన్ డి విసర్జన ఎక్స్క్రీషన్ ఓకే సో వీటి ద్వారా ఏ ప్రక్రియలో ఆక్సిజను విడుదలవుతుంది అన్నాడు జనరల్గా మనకు తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది నీటితో కలిసి ఓకేనా నీటితో చర్య జరిపి కాంతి మరియు పత్రహరితం కాంతి మరియు పత్రహరితం క్లోరోఫిల్ సమక్షంలో ఏం చేస్తుంది గ్లూకోజ్ అనేటటువంటి ప్రత్యేక కర్బన పదార్థాన్ని తయారు చేస్తుంది దానితో పాటుగా నీరు మరియు ఆక్సిజన్ అనేటటువంటిది లెబరేట్ అవుతాయి ఇలా కాంతి సమక్షంలో జరిగే ప్రాసెస్ కాబట్టి దీన్ని ఏమంటున్నా కిరణజన్య సంయోగ క్రియగా అభివర్ణిస్తారు మరి ఈ ప్రాసెస్లో సిఓ టూ తీసుకొని ఆక్సిజన్ను లిబరేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఓకేనా సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ ఫోటోసింథసిస్ ఓకే మరి రిమైనింగ్ ఆప్షన్స్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ రెస్పిరేషన్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుంది ఈ గ్లూకోజు సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ అనేటటువంటిది ఆక్సిజన్ ఉన్నప్పుడు ఒకలాగా ఆక్సిజన్ లేనప్పుడు ఇంకొకలాగా ఆక్సిజన్ ఉంటేనేమో ఏరోబిక్ రెస్పిరేషన్ ఏరోబిక్ వాయు సహిత శ్వాసక్రియ ఓకేనా ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగే ప్రాసెస్ ఇది సో దట్ ఏమవుతుంది సిక్స్ టూ ప్లస్ సిక్స్ హెచ్ టు ఓ ప్లస్ సిక్స్ ఎయిటీ సిక్స్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేటటువంటిది లిబరేట్ అవుతుంది మరి ఇదే ప్రాసెస్ కనుక ఆక్సిజన్ లేకపోతే సేమ్ గ్లూకోజ్ అనేటటువంటిది ఏమవుతుంది ఓకేనా ఆక్సిజన్ లేకుండా ఇన్కంప్లీట్గా ఆక్సిడేషన్ జరిపి దట్ ఈస్ కాల్డ్ ఎనెరోబిక్ రెస్పిరేషన్ ఓకే అనిరోబిక్ అవాయు శ్వాసక్రియ ద్వారా అవాయు శ్వాసక్రియ ద్వారా ఏమవుతుంది టూ ఓహెచ్ ఇథాయిల్ ఆల్కహాల్గా మారుతుంది ప్లస్ టూ టూగా మారుతుంది ప్లస్ ఫిఫ్టీ సిక్స్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లిబరేట్ అవుతుంది అంటే చాలా తక్కువ మొత్తంలో శక్తి విడుదలయ్యేటటువంటి ప్రాసెస్ మరి ఇక్కడ ఎక్కడా కూడా అంటే శ్వాసక్రియ అనేది రెస్పిరేషన్ మీన్స్ జస్ట్ గాలి తీసుకొని గాలి వదలడం కాదండి తీసుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ యూజ్ అయ్యి ఎనర్జీ లిబరేట్ కావాలి ఓకే అలా ఆక్సిజన్ ఉన్నా జరుగుతుంది లేకుండా జరుగుతుంది కానీ ఇక్కడ విడుదలవుతుంది అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ద కన్సిడరబుల్ ఆప్షన్ శ్వాసక్రియ అనేది కాదు ఓకే ఇక నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ బాష్పూషేకం తీసుకుంటే అర్థం ఏంటి నీరు ఆవిరి రూపంలో పత్ర రంధ్రాల ద్వారా స్టొమాటా ద్వారా మొక్క యొక్క పత్రాలలో ఉన్నటువంటి రంధ్రాల గుండా ఏమవుతుంది వేపార రూపంలో బయటికి పోవడం అనేటటువంటి ప్రక్రియ మరి ఇక్కడ దీనికి సంబంధించి ఆక్సిజన్ విడుదలనేటటువంటిది సాధ్యం కాదు కాబట్టి దిస్ ఆల్సో నాట్ కన్సిడరబుల్ ఆప్షన్ ఓకే దెన్ విసర్జన ఎక్స్క్రీషన్ తీసుకుంటే అదనంగా ఉన్నటువంటి మొక్కకు అవసరం లేనటువంటి పదార్థాలు ప్రత్యేకంగా విడుదలయ్యి మొక్క యొక్క భాగాలలోని నిల్వ ఉండే పరిస్థితి ఓకే అవి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావు మరి ఆ బయటకు విడుదల కాకుండా తనలోనే దాచుకున్నటువంటి ఆ యొక్క వ్యర్థాల నుంచే మనమేం చేస్తున్నాం అనేక రకాల ఔషధాలను రూపకల్పన చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్గా మనం వాడేటటువంటి క్వినైన్ అనేటటువంటి ఔషధము మలేరియాకు విరుగుడుగా వాడుతున్నాం మరి అది సింకోనా అఫిషనాలిస్ అనే మొక్క యొక్క బార్క్ బెరడ్ నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఓకే సో ఇలా అనేక రకాల ఔషధ మొక్కలను టాక్సాల్ అనే ఔషధము క్యాన్సర్ నిరోధకంగా ఉపయోగిస్తాం టాక్సాల్ బకేటా అనే మొక్క నుంచి దీన్ని తయారు చేస్తారు ఇట్లా కొన్ని రకాల పదార్థాలు మొక్క యొక్క భాగాలలో నిల్వ ఉంటాయి అలా మొక్క యొక్క భాగాలలోకి విడుదల చేసుకునే ప్రక్రియనే ఎక్స్క్రీషన్ విసర్జనగా చెప్తాం ఇక్కడ విసర్జన మాత్రమే జరుగుతుంది ఆ పదార్థాలు బయటికి రావు మొక్కలలో అదే జంతువులలో అయితే మానవుని పరంగా తీసుకుంటే మూత్రపిండాల ద్వారా ఏమవుతాయి ఆ అదనపు వ్యర్థాలు అనేవి బయటికి రావడం జరుగుతుంది రైట్ సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ ఏ ఫోటోసింథసిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ క్లియర్ ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ అడిగినటువంటి తీసుకుంటే ద ఫర్టిలైజ్డ్ ఎగ్ ద జైగోట్ గెట్స్ ఇంప్లాంటెడ్ ఇన్ ద ఫలదీకరణం చెందిన అండము సంయుక్త బీజం డాష్లో అమర్చబడుతుంది అన్నాడు మరి ఇది ఆల్రెడీ మీకు చెప్పాను సో ప్రత్యుత్పత్తి పరంగా ఉండేటటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి ఇక్కడ మనం చూసుకుంటే ఫర్టిలైజ్డ్ ఎగ్ సర్వసాధారణంగా అండము అనేటటువంటిది ఎగ్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది దీన్నే ఓవం అంటారు స్త్రీ బీజ కోశాల నుంచి విడుదలైతే పురుష సంయోగ బీజంగా ఎవరుంటారు శుక్రకణం అనేటటువంటిది ఉంటుంది ఓకే సో ఈ యొక్క శుక్రకణం లేదా స్పమ్ అనేటటువంటిది ఓవంతో ఫ్యూజ్ అయ్యి ఫలితంగా ఏం తయారవుతుంది జైగోట్ అనేది తయారవుతుంది ఓకే ఇలా స్త్రీ పురుష బీజకణాల యొక్క కలయిక ఫలితంగా కొత్త జీవి గనక ఏర్పడితే దానిని మనము లైంగిక ప్రత్యుత్పత్తి సెక్షువల్ రీప్రొడక్షన్గా చెప్తాం మరి అలా జైగోట్ ఏర్పడిన తర్వాత అదేం చేస్తుంది స్త్రీ శరీరంలో ఉన్నటువంటి గర్భాశయంలోకి ప్రవేశించి గర్భాశయాన్ని యుటరస్ను అంటిపెట్టుకొని పెరుగుదలను ప్రారంభిస్తుంది ఓకే అలా జైగోట్ ఏర్పడిన దగ్గర నుంచి మొత్తము శిశువు అభివృద్ధి చెంది డెలివరీ అయ్యేంత వరకు మొత్తం గల పీరియడ్నే మనం ఏమంటాం గెస్టేషన్ పీరియడ్ గర్భావధి కాలంగా పిలుస్తారు మరి ఈ గర్భావధి కాలం మొత్తము కూడా ఈ ఎదుగుతున్నటువంటి జైగోట్ ఎక్కడ ఉంటుంది గర్భాశయంలోనే ఉండిపోతుంది సో ఆన్సర్ ఈజ్ యుటరస్ అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ త్రీ ఆప్షన్స్ సర్విక్స్ ఇది గర్భాశయ ముఖ ద్వారంగా పిలుస్తారు గుర్తుంచుకోండి హెచ్పివి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఏ క్యాన్సర్ను స్త్రీలలో కలిగిస్తుంది అంటాడు సో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ క్లియర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హెచ్పివి వైరస్ అనేది ప్రత్యేకించి కలువ చేస్తుంది క్లియర్ ఇక నెక్స్ట్ ఓవరి స్త్రీ బీజ కోశాలు వీటి నుంచే మనకు అండం అనేది విడుదల కావడం జరుగుతుంది ప్రతి నెల ఒక అండం విడుదల కొరకు మొత్తము స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగేటటువంటి మార్పుల చక్రాన్నే మనం ఏమంటాం ఋతుచక్రం మెనుస్ట్రల్ సైకిల్ అని పిలుస్తారు ఓకే సో ఈ యొక్క మెనుస్ట్రల్ సైకిల్ అనేటటువంటి దానిలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజులకు ఒకసారి ఒక అండం విడుదల కొరకు జరుగుతుంది క్లియర్ సో ఈ ఋతుచక్రం అనేటటువంటిది మొత్తం హార్మోనల్ రెగ్యులేషన్లో జరిగేటటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఓకే సో ఇందులో ప్రధానంగా పిట్యూటరీ గ్రంథి పీయూష గ్రంథి నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనేటటువంటి హార్మోన్స్ ఒక కీ రోల్ను ప్లే చేస్తాయి అర్థమైందా సో దట్ ఈజ్ మెనుస్ట్రల్ సైకిల్ ఆ మెనుస్ట్రల్ సైకిల్ మొట్టమొదటిగా జరిగితే దానిని మీనార్కీ అని పిలుస్తాం ప్రారంభమైతే ఓకే సో మీనార్కీ అని పిలుస్తారు ఈ మీనార్కీ అనేటటువంటిది అట్ అన్ యావరేజ్ లేట్ లెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ప్రారంభమైతే స్త్రీలలో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది అండం విడుదల ఆగిపోతుంది దానినే మనము మెనోపాజ్ అంటాం దీస్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ గుర్తుపెట్టుకోండి ఓకే సో మెనోపాజ్ మీనార్కీ అండ్ మెనోపాజ్ రైట్ సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇక్కడ యోని అనేది ఇట్స్ ఎ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ నెక్స్ట్ ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ ఈజ్ డ్యూ టు డాష్ ఇష్యూ మొక్కలలో సాగే గుణము డాష్ కణజాలం కారణంగా సాధ్యపడుతుంది సో ఆల్రెడీ మీకు చెప్పాను మొక్కల కణజాలాల పరంగా ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ అనేది అపియర్ అవుతుందని చెప్పేసి సో అందులో భాగంగా చూసుకున్నప్పుడు దిస్ ఈజ్ అనదర్ ఏరియా వేర్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఓకే మరి సాగే గుణానికి సంబంధించి మనం వచ్చినప్పుడు నాలుగు ఆప్షన్స్ తీసుకుంటే జైలం ఉంది ఫ్లోయం ఉంది ఓకే కైమా కోలెన్ కైమా దారువు పోషక కణజాలము దృఢ కణజాలము స్థూలకోణ కణజాలం మరి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి జైలం అండ్ ఫ్లోయం జైలం దారువు మరియు పోషక కణజాలం పదంలోనే అర్థం ఉంది ఫ్లోయం లేదా పోషక కణజాలానికి వచ్చినప్పుడు ఇదేం చేస్తుందంటే ఆహార పదార్థాలను రవాణా చేయడంలో సహాయపడుతుంది ఓకే సో ద టిష్యూ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు పోషక కణజాలం ఓకే ఫ్లోయం ఈజ్ ఇన్వాల్వ్డ్ వేరే జైలం తీసుకుంటే జైలం ట్రాన్స్పోర్ట్స్ వాటర్ అండ్ మినరల్స్ ఖనిజ లవణాలు నీటిని ఏం చేస్తుంది రవాణా చేస్తుంది ఓకే ఇక్కడ జైలం అనేది తీసుకున్నప్పుడు నీరు ఖనిజ లవణాలు ఎక్కడి నుంచి వస్తాయి నేల నుంచి వస్తాయి అంటే వేర్లు రూట్ సిస్టమ్ ఏం చేస్తుంది ఆ వాటర్ను మినరల్స్ను అబ్జార్బ్ చేసుకొని పైకి తీసుకొస్తుంది దట్ మీన్స్ దెర్ ఈజ్ మూమెంట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ అగైనిస్ట్ ద గ్రావిటేషనల్ పుల్ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా రవాణా జైలం ద్వారా జరుగుతుంది ఓకే మరి ఫుడ్ ఎక్కడ తయారవుతుంది లీవ్స్లో తయారవుతుంది ఎందుకంటే లీవ్స్ని మనం ఏమంటాం ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ప్లాంట్గా పిలుస్తారు మరి ఆ ఫుడ్ ఫ్యాక్టరీస్తో తయారు ఫ్యాక్టరీస్లో తయారైనటువంటి ఫుడ్ ఏమవుతుంది స్టెమ్ ద్వారా ట్రావెల్ అయ్యి రూట్స్కి అట్లా ట్రాన్స్పోర్ట్ కావడం అంటే పైనుంచి కిందికి ఆ ఫ్రమ్ అప్పర్ రీజియన్ టు లోయర్ రీజియను ఫుడ్ మాలిక్యూల్ ట్రావెల్ అవుతాయి దట్ మీన్స్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ మాలిక్యూల్ అక్కర్స్ అగెనిస్ట్ కాదు ఎక్కడ ఎలా జరుగుతుంది అకార్డింగ్ టు గ్రావిటేషనల్ పుల్ అర్థమైందా అంటే పోషక కణజాలం ద్వారా గురుత్వాకర్షణ శక్తికి అనుకూలంగా రవాణా జరిగితే జైలం ద్వారా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నీరు ఖనిజ లవణాల రవాణా మరి రెండు కూడా ప్రసరణ కణజాలాలు దిస్ టూ ఆర్ టుగెదర్ కాల్డ్ వాస్క్యులార్ బండిల్స్గా పిలుస్తాం దిస్ ఇస్ అనదర్ బిట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే సో వాస్క్యులార్ బండిల్స్ సో మొట్టమొదటిగా ఈ యొక్క వాస్క్యులార్ బండిల్స్ లేదా వాస్కులార్ టిష్యూ లేదా ప్రసరణ కణజాలం అనేటటువంటిది మొక్కలలో మొట్టమొదటిగా ఏ తరగతికి చెందిన మొక్కలలో ఏర్పడింది అంటే టెరిడోఫైటా ఓకే సో దిస్ అనదర్ ఇంపార్టెంట్ బిట్ రిమెంబర్ సో ఏ తరగతికి చెందినటువంటి మొక్కలలో మొట్టమొదటిగా ప్రసరణ కణజాలం అనేటటువంటిది ఏర్పడింది అంటే టెరిడోఫైటా ఈ టెరిడోఫైటా మొక్కలను మరొక ఇంపార్టెంట్ బిట్ వృక్ష రాజ్యపు సరీసృపాలు రెప్టైల్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ రెప్టైల్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ రెప్టైల్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అని పిలుస్తారు ఓకే సో దట్స్ అబౌట్ దిస్ జైలం ఫ్లోయమ్కి సంబంధించి ఇక స్క్లిరన్ కైమా తీసుకుంటే దృఢ కణజాలం పదంలోనే అర్థం ఉంది ఇట్ విల్ గివ్ మెకానికల్ సపోర్ట్ అదనపు ఆధారాన్ని అందించేటటువంటి ఒక ప్రత్యేక కణజాలం ఇక నెక్స్ట్ స్థూల కోణ కణజాలం దిస్ ఈజ్ నథింగ్ బట్ కోలెన్ కైమా అండ్ దిస్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే ఇక్కడ సాగే గుణము మొక్కకిచ్చేది ఎవరు అంటే స్థూల కోణ కణజాలం కోలెన్ సారీ కోలెన్ కైమా ఇది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సింపుల్ టిష్యూ ఇది ఒక రకమైన సరళ కణజాలం ఓకేనా ఫ్లోయమ్ ఏమవుతాయి శాశ్వత కణజాలాలు పర్మనెంట్ టిష్యూస్ అవుతాయి ఓకే సో సింపుల్ టిష్యూ సరళ కణజాలం ఒకే రకమైన కణాలతో తయారైతే సింపుల్ టిష్యూ అంటాం అనేక రకాల కణాలతో తయారైతే కాంప్లెక్స్ టిష్యూ అర్థమైందా సో కాబట్టి ఇక్కడ సరళ కణజాలానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకునేది ఈ కోలెన్కైమా దాంతోపాటు స్క్లిరన్కైమా నెక్స్ట్ పారంకైమా మృదు కణజాలం అంటారు ఓకే ఈ మూడు సింపుల్ టిష్యూస్గా ఉంటాయి క్లియర్ దట్స్ అబౌట్ ద కొలెన్కైమా కైమా ఆన్సర్ స్థూలకోణ కణజాలం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ బాడీ డెవలప్స్ ఇన్ ఏ న్యూ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ ఒక మొక్క యొక్క భాగం నుండి కొత్త మొక్క పూర్తిగా ఏర్పడే పునరుత్పత్తి రకాన్ని ఏమంటారు అంటున్నాడు ఓకే సో మరి ఇక్కడ మనం చూసుకుంటే ఒక మొక్క యొక్క భాగం నుంచి కొత్త మొక్క తయారవ్వాలి ఓకే సో ఫ్రమ్ ఏ ప్లాంట్ పార్ట్ ఎస్పెషల్లీ ద వెజిటేటివ్ ప్లాంట్ పార్ట్స్ లైక్ రూట్ కానీ స్టెమ్ కానీ లీవ్స్ కానీ బడ్స్ కానీ ఇలాంటి వాటి నుంచి ప్రత్యేకంగా ఒక న్యూ ప్లాంట్ కనుక ఆరిజిన్ అయితే దెన్ వీ కెన్ కాల్ దట్ అ వెజిటేటివ్ ప్రాపగేషన్ దాన్ని మనము శాకీయ పునరుత్పత్తి ఓకే వెజిటేటివ్ రీప్రొడక్షన్గా పిలుస్తాం మరి ఫిషన్ అనేటటువంటిది అమీబాలో జరుగుతుంది అమీబాలో జరుగుతుంది ఇక్కడ అమీబాలో ఏమవుతుంది విచ్ఛిత్తి అంటారు దీన్ని ఒక కణము పిల్ల కణాలుగా విడిపోయేటటువంటి ప్రాసెస్ ఓకే అలా రెండుగా ఏర్పడితే దానిని ద్విధా విచ్ఛిత్ అని రెండు కంటే ఎక్కువ తయారైతే బహుదా విచ్ఛిత్తిగా పిలుస్తాం తర్వాత రీజనరేషన్ ప్లనేరియా దీన్నే మనము జ్వాలాకణం అని కూడా పిలుస్తాము ఈ ప్లనేరియా సారీ జ్వాలాకణం కదండి ప్లనేరియా అని పిలుస్తాము ఈ ప్లనేరియా అనేటటువంటిది ప్లాటీ హెల్మెంతిస్ వర్గానికి చెందినటువంటి జంతువు ఇందులో మొట్టమొదటిగా ఏం కనిపించింది విసర్జక అవయవం దట్ ఈస్ కాల్డ్ జ్వాలాకణం ఫ్లేమ్ సెల్ అనేది కనబడింది ఓకే అది అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిచ్ ఇక సెక్షువల్ రీప్రొడక్షన్ ఆల్రెడీ మనకు తెలుసు ప్రత్యేకించి లైంగిక భాగాల ద్వారా జరుగుతుంది ఓకేనా సో ఇది ఈ క్వశ్చన్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ దాని పరంగా చూసుకున్నప్పుడు ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇలా మనకు ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించి ప్రధానంగా జనరల్ సైన్స్ పరంగా బయాలజీనిలో ప్రత్యేకించి క్వశ్చన్స్ అనేటటువంటివి వస్తూ ఉన్నాయి మరి ఈ షిఫ్ట్లో మనం చూసుకున్నప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ పరంగా తీసుకుంటే ప్రతి అంశానికి సంబంధించి ఇక్కడ మనకు క్వశ్చన్ అనేటటువంటిది అపియర్ అయింది సో ఇక్కడ అవయవ వ్యవస్థలతో అనుబంధంగా మీరు ప్రత్యేకించి మొక్కలకు సంబంధించినటువంటి జీవక్రియల పరంగా ఓకే సో ప్లాంట్ యొక్క లైఫ్ ప్రాసెస్ను కూడా వివిధ రకాల వ్యవస్థలు చదివేటప్పుడే వాటిని కూడా మనం యాడ్ చేసుకోగలిగినట్టయితే ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది మరి ప్రతి అంశానికి సంబంధించి కావచ్చు ప్రతి విషయంలో కావచ్చు ఇటు మోడల్ పేపర్స్ పరంగా కానీ అటు ప్రీవియస్ పేపర్స్ పరంగా కానీ ప్రతి విషయంలో మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎవరున్నారు మా యొక్క ఎస్ అండ్ ఎస్ టీమ్ తన యొక్క ఆన్లైన్ యాప్ ద్వారా మీకు అందించేటటువంటి కోర్సు ద్వారా మీకు అందుబాటులోకి వస్తుంది మరి ఈ ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సును కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో పొందగలిగితే ఓకే మ్యాక్సిమమ్ బెనిఫిట్ అనేది మీకు కలగడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఎవరైతే దీనికి సంబంధించి ప్రిపరేషన్లో ఉన్నారో వారందరికీ కూడా మీరు అనుకున్నటువంటి ఫలితం రావాలని చెప్పేసి భగవంతుని మనసారా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ భయం తొలగించడం ఫస్ట్ మన యొక్క లక్ష్యం అండి మరి పెళ్ళి యూజ్ చేయకుండా సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి రెండు వేరు వేరు నెలల్లో ఉన్నటువంటి రోజులు అడిగినప్పుడు అన్నమాట ఇది ఒక ఫేజ్ తీసుకున్నాం ఇందులో ఈ కలర్ పెయింట్ చేసినవన్నీ కూడా పద్దెనిమిది వందల యాభై ఏడులో కొన్ని వర్గాలు తిరుగుబాటు చేసినప్పుడు ఈ చట్టాలను నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి